జనసేన పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ అన్నారు. దర్శిలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోటుకు రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన దర్శి నియోజకవర్గంలోని 5 మండలాల నుండి మండల కమిటీ, గ్రామ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. త్వరలో జరగబోవు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి జిల్లాలో ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామని రియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి రాష్ట్రంలో? పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్యలమైనా జనాల్లో ఉంటున్నారు. ఏ సమస్య వచ్చినా ప్రజలకు ఈ రోజు కనపడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క పవన్ కళ్యాణ్. కూటాల ప్రసాద్ గారు, మాధవ శేషయ్య గారు మొట్టమొదటి నుంచి మాతో మేమందరం కలిసి పనిచేస్తున్న వ్యక్తులు. వీళ్ళందరూ కూడా ఒక చాలా అద్భుతమైన సిగ్గుపడాల్సింది ప్రజలు, సిగ్గుపడాల్సింది వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు నుంచి రోజుకి 2 నియోజకవర్గాలు పర్యటించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు దర్శి, సాయంత్రం కనిగిరి 2 నియోజకవర్గాలు కూడా ఈరోజు విస్తృత స్థాయి సమావేశాలు చేస్తున్నాము. దీనిలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా క్రియాశీల సభ్యత్వం హైయెస్ట్, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ జిల్లా నుంచే హైయెస్ట్ గా చేసి పవన్ కళ్యాణ్ గారికి పార్టీకి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క ఇన్ఛార్జికి, అలాగే జిల్లాలో ఉన్నటువంటి 56 మండలాల అధ్యక్షులకు కూడా చెప్తున్నాను, ప్రజల్లోకి వెళ్లి క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టి రేపు మార్చి 14 జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభకి, మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి సభకి జిల్లా నుంచి భారీ ఎత్తున ప్రజలందరూ, కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీడియా పరంగా కోరుకుంటున్నాను.